శ్రీకాళహస్తిని ఏసుక వర్గంలోని తొట్టమేడ మండలం చెయ్యవరం గ్రామంలో ఇస్క ట్రాక్టర్ కు బలైన తండ్రి కొడుకుల కుటుంబ సభ్యులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పరామర్శించారు। వారికి కావాల్సిన ఆర్థిక సహాయం, వారి పిల్లలకు కావాల్సిన విద్యా సహాయం, వారి కుటుంబానికి ఎటువంటి కష్టం వచ్చినా తాను అండగా ఉన్నానంటూ కుటుంబానికి హామీ ఇచ్చారు। మృతురాలి కుటుంబానికి 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు। బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తొట్టమేడు మండలంలోని గ్రామమందు ఒకే కుటుంబానికి చెందిన రాజేంద్ర, అతని కుమారుడు చైతన్య ఇసుక ట్రాక్టర్ కింద పడి మృతి చెందడం కడు బాధాకరమైన విషయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు। ఓ కుటుంబం కుటుంబ సభ్యులను కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే వాటిని ప్రతిపక్ష నాయకులు సవరాజకీయాలు చేస్తూ రాజకీయం చేస్తున్నారని, ఇలాంటి రాజకీయ నాయకులకు ఎంత చెప్పినా బుద్ధి రాదని తెలియజేశారు। మృతి చెందిన వారి కుటుంబానికి కావాల్సిన ఆర్థిక స్థితిని, అదే విధంగా వారి పిల్లలకు కావాల్సిన విద్యాభ్యాసాన్ని తాను తన సొంత నిధులతో అందజేస్తానని తెలియజేశారు। వారి కుటుంబానికి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి అధికారులు సూచించిన వెంటనే వారికి ఆర్థిక సహాయం అందించే విధంగా కార్యచరణ చేపడతామన్నారు। ఆ కుటుంబం అనాథ కాకుండా ఓ తోబుట్టువులా తాను అండగా ఉంటారని తెలియజేశారు। ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించే విధంగా మృతుడి భార్యకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో మునిరాజనాయుడు, ఎం సుబ్బయ్య, ప్రతాప్ రెడ్డి, నాగమల్లి దుర్గాప్రసాద్, బాలాజీ రెడ్డి, కాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు। సంఘటన మరి రాజేంద్ర తెలుగుదేశం పార్టీలో ఉండేటోడు, తర్వాత వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత అతని మీద అనేకమైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి వైసీపీ పార్టీలో తీసుకోవడం జరిగింది। ఇష్టాయిష్టంగా ఈ రోజు ప్రభుత్వం తరఫున ఎక్స్క్రేషన్ అని సిఫార్సు చేశాం, తప్పకుండా రిజెక్ట్ చేస్తాం। రెండోది పర్సనల్ గా 50,000 రూపాయలు ఆకేయడం జరిగింది, నిన్న కూడా మా కార్యకర్తలు వచ్చి 50,000 ఇచ్చారు। అలానే పిల్లల చదువులు బాధ్యతలు నేను తీసుకుంటున్నా, వాళ్ళు డిగ్రీ చదివి పెళ్ళయ్యే వరకు కూడా నేను అండగా ఉండి తప్పకుండా పిల్లల బాధ్యత నేను తీసుకుంటున్నాను। అట్నే నిజంగా ఎన్ని బాధ్యతలు తీసుకున్నా చనిపోయిన రాలేదు, చాలా బాధగర విషయం। పిల్లలు ఇంకొక అబ్బాయి అయితే బాబు ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఆ అబ్బాయికి కూడా 100% నేను హైదరాబాద్ తీసుకుపోయి మన తెలిసిన డాక్టర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుకుని అది కూడా అవసరమైన ఆపరేషన్ కూడా ఫ్రీగా మన సొంత రూపంలో చేపించి ఆ అబ్బాయిని కూడా పెట్టి సరి చేసి తీసుకునే బాధ్యత తీసుకుంటున్నాను। ఎందుకంటే నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, పరిస్థితి ఏదో నాకు తెలుసు, బాధ ఏదో నాకు అర్థమవుతుంది, ఆ బాధ అవ్వాలని అతీతం। అట్నే అమ్మాయి కూడా, మా పాప ఎవరైతే ఉందో, మా చెల్లెమ్మ ఎవరైతే ఉందో గురువమ్మ, ఆమె కూడా కంపల్సరీగా అంతా అయిపోయిన కార్యక్రమాలు అంతా అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత మంచి ఉద్యోగం కూడా తీపించి నెల కింద డబ్బులు సెట్ చేసి, అలానే ఈ ఇల్లు కూడా చెప్పారు ఇంక పట్ట కూడా లేదని, ఇది కూడా ఎంజాయ్మెంట్ పట్ట అయిపోయింది। నేను కూడా చెప్తున్నా అతను కొద్దిగా అప్పులు ఉన్నాయని చెప్పారు, నేను కూడా అప్పుల వల్ల కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ టైంలో రావద్దండి, ఎవరు ఉంటే నాకు వచ్చి మాట్లాడండి, ఎట్లా చేయాలనేది తప్పకుండా చేస్తాం। అట్నే ఇది కూడా శివరాజకీయాలు చేసే దౌర్భాగ్యుడు మరి మధుసూదన్ రెడ్డికి ఏం చెప్పాలి? ఓ మనిషి చచ్చిపోయి ఉంటే పరామర్శించడం పోయి బాధ చెప్పడం పోయి దీన్ని కూడా శివరాజకీయాలు, వాళ్ళు చిన్నాయన చచ్చిపోయినప్పుడు ఏమో జగన్మోహన్ రెడ్డి చిన్నాయన చచ్చిపోయినప్పుడు చేశారు, రోడ్డు మీద ఎంతో వాహనాలు తిరుగుతుంటాయి, యాక్సిడెంట్ చనిపోతుంటాయి, అంత మాత్రాన మరి వాహనాలు ఆపేస్తాం? నిన్న జరిగింది అదే సంఘటన, చంద్రబాబు నాయుడు దయ వల్ల పేదవాడు బాగుండాలని ఇసుక ఫ్రీ చేస్తే ఆ ట్రాక్టర్ ఎవరో కాదు వైసీపీ అదండి, ఆ ట్రాక్టర్ పేరు కూడా పవన్ రెడ్డి అని చెప్పి ఏఎం పుత్తూరు ఇన్వెస్టిగేషన్ చేశారు, పవన్ రెడ్డి అని చెప్పి ఏఎం పుత్తూరు వాళ్ళ ట్రాక్టర్ అది నోడే కాదు, ఈ మధుసూదన్ రెడ్డి బామ్మర్ది శ్రీధర్ రెడ్డి అనుచరుడు, ఆయన ఎప్పటి నుంచో ఇసుక వ్యాపారం చేస్తానని మాకు తెలియదు। 100% కఠినమైన చర్యలు పెడతాం, కేసు పెడతాం, పీడీ యాక్ట్ కూడా అతని మీద బుక్ చేసుకుని 100% అతనికి శిక్ష పడేట్టు చేస్తాం। నిన్న కూడా అంత ఎంక్వైరీలు చేస్తా ఉంటే వాళ్ళ ఇంటి పక్కనే ఇసుక డంప్ దొరికింది, ఆ డంప్ కూడా సీజ్ చేయమని చెప్పాం, ఇది గతంలో దొరికింది, ఆ గతంలో దొరికింది ఎందుకు చెప్తున్నాం అంటే ఇది ఆయన మరీ చెప్తాడు చెట్లు గిట్లు మనిషి, కాబట్టి ఇవన్నీ కూడా చేసింది ఆ కాలంలో దొంగ నడుస్తుంటే గేమ్ ఆడి ఇప్పుడు ఈయన ఈ దేశం తహసీల్దారు జనాలు బుద్ధి చెప్పి చెప్పుతో కొట్టి ఇంటికి పంపించినారు, ఇంకా కూడా శివరాజకీయాలు చేసే నీచరాజకీయం అనేది ఇక్కడ ఉండదు। నువ్వు వచ్చావా, నీ ధర్మ నేను డబ్బులు ఇస్తా, బాగా సంపాదించినాడు కదా అర్ధరిడ్డంగా, ఏమిచ్చినాడు, వచ్చే సాయం చేసినాడా, రాలే ఊరికి వచ్చినాడా, లే అట్టా పనులు చేయకుండా మంచిగా కొత్త టీషర్ట్లు వేసుకుని కూర్చొని ఇంట్లో కూర్చొని పిచ్చమాటలు మాడతా పిచ్చ వాళ్ళు కార్యకర్త తీసుకుపోయినాడు లాస్ట్ టైం పైపించి, కనీసం ఆ రెస్పాన్సిబిలిటీ లేకుండా నాయకుడు నాయకత్వం లేకుండా ఈ రోజు ఇంట్లో కూర్చొని పిచ్చవాళ్ళు వాళ్ళతో